అడ్మిషన్స్ అనగానే మనం చాలా చాలా కంగారు పడిపోతూ ఉంటాం, కానీ ఇది ప్రతి ప్రైవేట్ స్కూల్లో జరిగే ఒక కామన్ ప్రక్రియ అన్నమాట. అంటే కామన్ వర్క్, మనం టీచింగ్కి ఎలా అయితే ఒప్పుకొని అక్కడ టీచ్ చేస్తామో ఇది కూడా పార్ట్ ఆఫ్ వర్క్ అనుకోవాలి. చాలామంది అమ్మో మా ఇంట్లో పంపించరు, అలా తిరిగితే ఎవరైనా చూస్తారేమో అది ఇది అనుకొని ఫీల్ అవుతారు, కానీ ఇది మన మన వర్క్లో ఇది భాగమని ఇంకా మనం ఆ వర్క్ కూడా చేయాలను. ఏంటి ఈవిడ ఎలా చెప్తుంది అనుకుంటున్నారా? నిజమేనండి, మనం ఒక 100 మెంబర్స్ బీఎడ్ చేసామనుకోండి, బీఎడ్ కోర్స్ కంప్లీట్ చేసాం, ఈ గవర్నమెంట్ పోస్ట్ని కొట్టాలి అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. 100 మంది రాస్తూ అందులో 100 మంది రాస్తే అందులో ఒకరికి ఇద్దరికి కూడా రాని పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మిగతా 98 మంది ఏమైపోవాలి? అలాంటి వాళ్ళకి ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టీచింగ్ కెరియర్ ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకొని అందులో జాయిన్ అయితే మీకు ఆ స్కూల్ సిస్టమ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి మంచి అడ్మిషన్స్ గ్యాదర్ చేయడానికి బాగుంటుంది. ఇక అడ్మిషన్స్ ఎలా గ్యాదర్ చేయాలి, చాలా కష్టంగా ఉంటుందని చాలామంది అంటారు. కానీ మీకు మీ స్కూల్లో, అంటే మీరు పనిచేసే స్కూల్లో ఒక మంచి సిస్టమ్ ఫాలో అయితే కనుక ఆ సిస్టమ్ని బాగా ఎలాబరేట్ చేయాలి, బాగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేరెంట్ ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు. అలాగే ఆ స్టూడెంట్ యొక్క బాధ్యత మేము తీసుకుంటాము అనే భరోసా వాళ్ళకి కల్పించినప్పుడు ఖచ్చితంగా మీ స్కూల్లో జాయిన్ చేయొచ్చు. అదే మీ స్కూల్ ఒక మంచి సిస్టమ్ ఫాలో అవుతుంది, అది ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు రాదు, అలాంటప్పుడు పేరెంట్స్ కన్విన్స్ అవ్వడు. కాబట్టి ఆ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఒక మంచి వేలో ఉంటే కనుక ఖచ్చితంగా పేరెంట్ కన్విన్స్ అవుతారు. ఇంకా కొంతమంది పేరెంట్స్ రూడ్గా మాట్లాడతారు, మా ఇంట్లో ఎవరు లేరు వెళ్ళండి, నిన్నసార్లు తిరుగుతారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి క్లియర్గా చెప్పండి, మీ అబ్బాయిని జాయిన్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. కానీ ఇలా మీరు రూడ్గా మాట్లాడొద్దని మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు డిస్రెస్పెక్ట్ ఇస్తే మనం రిసీవ్ చేసుకోకూడదు, చెప్పండి వారు క్లియర్గా, మేము అడ్మిషన్స్ కోసం వచ్చాము, సరే ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని క్లియర్గా చెప్పండి, ఏమీ భయపడవలసిన అవసరం లేదు. కొంతమంది టీచర్స్ పేరెంట్స్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి రిపీటెడ్గా కాల్ చేస్తూ వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉంటారు, అలాగైతే చేయకండి. వాళ్ళని ఖచ్చితమైన సమయం అడగండి, అంటే మీరు ఎప్పుడు జాయిన్ చేస్తారు, ఎప్పుడు రెస్పాండ్ అవుతారు అని అడిగి అదే టైం సెట్ చేసుకొని మీరు చేయండి. అంతేగాని అలా రిపీటెడ్గా చేయొద్దు, వాళ్ళు కొంచెం విసుక్కునే ఛాన్స్ ఉంది కాబట్టి మనం కూడా అలా చేయకుండా ఉంటే మంచిది. ఒక్కసారి టీచర్స్ మధ్య గొడవలు అవుతూ ఉంటాయి, ఎందుకంటే అడ్మిషన్ నాది, నేను వెళ్ళాను, నేను మోటివేట్ చేశాను, మళ్ళీ మీ పేరు రాయించుకుంటున్నారు, ఇలా చిన్న చిన్న అయితే క్లాషెస్ వస్తాయి. అలాంటివి మీరు పేరెంట్స్ ముందు కాకుండా సపరేట్గా కూర్చొని ఒక నిర్ణయానికి రండి, అంటే సార్ట్అవుట్ చేసుకోండి. అంతేగాని పేరెంట్ ముందు అలా గొడవ పడడం, అంటే ఇది నాది నాది అని ఆర్గ్యూ చేసుకోవడం, గొడవ కాదు కానీ ఒక ఆర్గ్యుమెంట్ లాగా చేసుకోవడం, అలా చేస్తే ఏంటంటే పేరెంట్ దగ్గర మీరు లోపు అయిపోతారు. అలా ఎప్పుడు చేయొద్దు, వాళ్ళు జాయిన్ అయిపోయినవ్వండి, జాయిన్ అయిపోయిన తర్వాత మీరు సార్ట్అవుట్ చేసుకోండి అంతే. లేకపోతే మీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఇది సిచ్యువేషన్ అని చెప్తే బాగుంటుంది. అడ్మిషన్స్ గ్యాదర్ చేసేటప్పుడు మీరు గుడ్డిగా జాయిన్ అయితే చాలు కదా అని తీసేసుకోండి, వాళ్ళు టెస్ట్ చేయండి, వాళ్ళ ఎబిలిటీ ఏంటో తెలుసుకోండి, వాళ్ళ ఎబిలిటీ ఏ క్లాస్ వరకు ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6th క్లాస్లో జాయిన్ చేసుకోవాలి, ఆ 6th క్లాస్ లెవెల్ ఉందా లేదా పిల్లాడికి అనేది ఒకసారి టెస్ట్ చేయండి, చేసిన తర్వాత మీరు తీసుకోండి. అంతేగాని సర్లేదు అడ్మిషన్ దొరికింది కదా అని తీసుకొని అలా చేయకండి, అలా టెస్ట్ చేసి వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి, అప్పుడే బాగుంటుంది. అంటే పేరెంట్ కూడా తెలుస్తుంది, ఓకే మా అబ్బాయి ఇప్పటి వరకు ఈ పొజిషన్లో ఉన్నాడు, నెక్స్ట్ ఇంకా మంచి గ్రోత్ మంచి ప్రోగ్రెస్ వస్తుంది అని వాళ్ళు నమ్ముతారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే పేరెంట్స్ని ఎక్కువ బ్రతిమలాడకండి, అంటే ప్లీజ్ సార్ జాయిన్ చేయండి ప్లీజ్ అలా అనవద్దు, ఎందుకంటే మనకున్న రెస్పెక్ట్ని మనం కోల్పోకూడదు. వాళ్ళు జాయిన్ చేస్తే చేశారు, లేకపోతే లేదు. మరి అడ్మిషన్స్ ఎలా వస్తాయి మేడం అంటే మీరు వాళ్ళకి సిస్టమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పండి. మీ ప్రీవియస్ స్కూల్లో కనుక ఓకే బాగుంది అంతా అంటే వదిలేయండి, అంతేగాని అక్కడి నుంచి మార్చేయండి, మా స్కూల్లో జాయిన్ చేయండి అస్సలు అలా చెప్పొద్దు. వచ్చిన అడ్మిషన్సే మీరు జాగ్రత్తగా మోటివేట్ చేసి తీసుకోండి, తప్ప పేరెంట్ దగ్గర లోపు కావద్దు. నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను, ఇందులో ఏ పాయింట్ యూజ్ అయినా నాకు సంతోషమే. కాబట్టి జాగ్రత్తగా అడ్మిషన్స్ చేసుకోండి, ఎవరైనా పేరెంట్ రూడ్గా మాట్లాడితే చెప్పాను కదా, మీరు చెప్పండి, మీరేమి తక్కువ ఏం కాదు కదా, క్వాలిఫైడ్ టీచర్స్ ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న గురువులు మీరు కాబట్టి ఎవరికి లొంగవలసిన పని లేదు. మా స్కూల్లో ఇది ఒక పార్ట్ ఆఫ్ వర్క్, మీ దగ్గర అడ్మిషన్ ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదు అని చెప్పండి మీరు కూడా. అంతేగాని ఎవరికి లోపు అయ్యే ప్రసక్తి లేదు, మన టీచర్గా మనకున్న గౌరవాన్ని కాపాడుతుంది.
వీడియో నచ్చితే లైక్ చేసి మీ టీచర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.